నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా సమావేశాలకు వెళ్తే విద్యార్థిని జైల్లో పెడతాం అని చెప్పి అన్నారు చాలా విచిత్రంగా ఉంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రత్యేక హోదా ఆందోళన హక్కును భావిస్తున్న ఈ తరుణంలో ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఎంత అవసరం అని చెప్పి రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజానీకం గాని అన్ని రాజకీయ పార్టీలు గాని ప్రత్యేక హోదా కోసం నిరంతరం అనేక రకాలుగా పోరాటం చేశాం ఇవాల్ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక హోదా లేకపోతే నా రక్తం ఉడికిపోతుందని చెప్పి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు ఇవాల్ అదే ప్రత్యేక హోదా గురించి పోరాడుతుంటే మిమ్మల్ని జైల్లో పెడతామని చెప్పి అన్నారు ఇవాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఏరూరులో సభకి విద్యార్థులు తరలివెళ్తే అది చూసి సహించలేక విద్యార్థులారా మీరు మీ తల్లిదండ్రులు కూడా మీకు చెప్తున్నాం మీరు రాజకీయ నాయకుడు సభకి మీరు వెళ్తే ఆ రాజకీయ నాయకుడు ఏ విధంగా జైలుకి వెళ్ళారో విద్యార్థులు కూడా మీరు జైలుకి వెళ్తారు మీకు ప్రత్యేక హోదా అవసరం లేదు మీరు ఆ సభకి వెళ్ళకండి అని చెప్పి ఆయన హెచ్చరిక చేస్తుంటే రాబోయే రోజుల్లో తప్పకుండా క్విట్ ఏపీ వస్తుంది క్విట్ ఏపీ అంటే చంద్రబాబు నాయుడిని రాష్ట్రం నుంచి కూడా తరిమి కొడతారు ప్రజలు ఆయన జైలుకి పంపిస్తా ఉన్నారు ఎంతమంది జైలుకి పంపిస్తారు ఈ రాష్ట్రంలో ఉన్న జైళ్ళని కూడా సరిపోవని చెప్పి నేను చెప్తున్నాం ఆనాడు తెల్లదొరల ఈ దేశానికి తరలి పంపించడం కోసం ద్రాక్ష శంకరా నుండి భరతమాత విముక్తి కోసం ఏ విధంగా అయితే పోరాడామో ఆ విధంగా క్విట్ ఏపీ అని చంద్రబాబుని ఈ రాష్ట్రం నుంచి బయట పంపడం కోసం కూడా తప్పకుండా ఉద్యమం వచ్చి తీరుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇవాళ ఈ ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాల కోసం ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు సుజనా చౌదరి గాని గెల్లా జయదేవ్ పార్లమెంట్ సభ్యుడు గుంటూరు సీఎం రమేష్ అనేక మంది అలానే వినుకొండ శాసనసభ్యుడు ఆంజనేయులు లాంటి అనేక మంది తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులే ఉత్తరాఖండ్లో హిమాచల్ ప్రదేశ్లో ఛత్తీస్గఢ్లో పరిశ్రమ పెట్టారు అంటే వాళ్ళు అక్కడ రాయితీలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు తెలుగుదేశం నాయకులు కూడా వెళ్ళి మరి ఉత్తరాంచల్లో పరిశ్రమ పెట్టారంటే ఆ సంగతి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు అంటే వీళ్ళ కేవలం ప్యాకేజ్ వస్తే కమిషన్ వస్తాయి ఆ కమిషన్ కోసం కక్కుర్తిపడి 5 కోట్ల మంది ప్రజా ప్రయోజనాలని తాకట్టు పెట్టిన ఈ చంద్రబాబు నాయుడు ఇవాళ విద్యార్థుల్ని జైలుకి పంపిస్తున్నారంటే నిజంగా అతనికి మతి భ్రమించిందని చెప్పి తెలియజేస్తున్నాం ఆయనకి మతి మరుపు వ్యాధి వచ్చినట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు ఇవాళ చెప్పిన దానికి మరోనాడు మరొక రోజు చెప్పిన దానికి పొంతం లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడటం అనేది ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఆశ్చర్యం పొందుతున్నారు ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పి తెలుస్తుంది నిజంగా ఇవాళ మరి విద్యార్థులు ఆ మాట అన్నారంటే మరి అందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు తల్లిదండ్రులు కూడా ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి మాటలు అన్నందుకు అలానే ఇవాళ ఈ రాష్ట్ర పరిస్థితి కూడా ఒక్కసారి వెనక్కి చూసి 200 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలిస్తున్న తెలుగుదేశం పార్టీ సంబంధించిన శాసనసభ్యులు వారి యొక్క పరిస్థితి ఏ విధంగా అవినీతి చేస్తున్నారో అందరూ కూడా తెలుస్తుంది ముఖ్యంగా చింతమనేని ప్రభాకర్ ఒక తహసీల్దార్ని పట్టుకొని జుట్టు పట్టి లాగిన సంగతి ఇంకా మర్చిపోలేదు ఫారెస్ట్ అధికారుల మీద చేసుకున్న సంగతి ఇంకా మర్చిపోలేదు ఎవరు కూడా అలానే సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు పెదబాబు గుంటూరు జిల్లాలో ఇవాళ ఆంధ్ర నయీంలాగా తండ్రి స్పీకర్ పదవిని అడ్డుపెట్టుకొని ఇవాళ కమిషన్లు చేస్తున్న సంగతి రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు అలానే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు ఇవాళ
मंत्री संबंधी अन्नी फाइल्स लोकेश लोकेश चूसिन तरह आ फाइल क्लियर ये अधिकार नियमितना अधिकार वेली लोकेश अनुमति आ फाइल क्लियर ఈ రాష్ట్రంలో యోజన కొత్తగా ఉన్న పరిశ్రమ పెట్టడానికి ఒక స్థలం కావాలనో లేదా అనుమతి కావాలన్నా కూడా సంబంధించిన మంత్రితో గాని సంబంధించిన అధికారితో గాని ముఖ్యమంత్రి కూడా పనిలేదు లోకేష్ రెడ్డి కలుసుకొని ఆయనకి కమిషన్కి ఆఫర్ చేస్తే ఫైల్ క్లియర్ అవుతుంది ఇటువంటి పరిస్థితి వల్ల ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది అలానే సాక్షాత్తు పీతల సుజాత ఇంట్లో 10 లక్షల సూట్ కేస్ తీసుకొని ఒక వ్యక్తి వస్తే ఆ సూట్ కేస్ కూడా పోలీస్ అధికారులు పట్టుకున్న సంగతి రాష్ట్ర ప్రజానికి తెలుసు అటువంటి మంత్రి మీద కూడా ఇటువంటి చర్య తీసుకోవడం కూడా ఆశ్చర్యంగా ఉంది అలానే మరి ఈ రోజు మనం పేపర్లో చూసాం వెంకటగిరి శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ సంస్థ వెంకటగిరి శాసనసభ్యుడు రామకృష్ణ రైల్వే పనులు 188 కోట్ల తోటి రైల్వేలే పనులు జరుగుతున్న చిత్తూరు జిల్లాలో వెంకటగిరిలో నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రాంతంలో నెల్లూరు జిల్లాలో పనులు జరుగుతుంటే ఆ పనులు మరి చాలా అవసరమైన పనులు ముఖ్యంగా కృష్ణపట్నం పోర్టు సంబంధించిన లైన్ గాని అటువంటి లైన్కి వేసే కాంట్రాక్ట్ ని గత 6 మాసాలుగా బెదిరించి 188 కోట్ల వరకులో 5% ఇవ్వండి లేదా 5 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి పనులు సాగించాలని చెప్పి అక్కడున్న సిబ్బందిని మేనేజర్ని కూడా ఫోన్ లో మాట్లాడితే ఆ ఫోన్ రికార్డింగ్ కూడా ఆడియో కూడా మరి ప్రెస్ వాళ్ళందరూ కూడా అక్కడున్న మేనేజర్ రైల్వే కాంట్రాక్టర్ గుజరాత్ సంబంధిత కాంట్రాక్టర్ మేనేజర్ కూడా విలేకరులు కూడా అందరూ కూడా ఆ వాయిస్ ఎమ్మెల్యే మాట్లాడిన వాయిస్ కూడా అందరి సమక్షంలో వినిపించిన సంగతి ఇవాళ మన పేపర్లో చూసాం ఇవాళ రామకృష్ణ లాంటి శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ లాంటి శాసనసభ్యులు ఇంకా అనేక మంది ఇవాళ తెలుగుదేశం పార్టీ సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా కమిషన్లు 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 అంటూ కమిషన్లు కక్కుర్తి పడుతున్నారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కోరుకోవట్లా ఇంకా ఉన్నది కొద్ది కాలమే రాబోయే 200 సంవత్సరాల్లో కూడా ఎంతైనా సంపాదించుకోవాలని చెప్పి ఇవాళ కాసులు కక్కుర్తి పడి అనేక రకాల అవినీతి చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్న శాసనసభ్యులు ఎటువంటి చర్య లేదు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ కూడా తెలియజేశారు ప్రభుత్వానికి శాసనసభ్యుల వల్ల పనులు ఎక్కడ సాగట్లేదు శాసనసభ్యులు చాలామంది నూటికి 60 మంది నూట చాలామంది 75% శాసనసభ్యులు అవినీతికి పాల్పడుతున్న సంగతి ఎవరు కూడా మర్చిపోవట్లేదు అందరూ ప్రజానికి అందరూ కూడా గమనిస్తున్నారు ఇవాళ ఏ పోలీస్ ఆఫీసర్ని వేయాలన్నా ఆ శాసనసభ్యుడికి కనీసం 15 లక్షలు 20 లక్షలు సమర్పించుకుంటేనే అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్కో డిఎస్పీకో ఒక సిఫార్సు లెటర్ ఇస్తారు ఆ సిఫార్సు లెటర్ ఉంటేనే అక్కడున్న ఐజీ కానీ డీజీపీ కానీ ఆ సిఫార్సు లెటర్ని లేఖను తీసుకొని పరిగణలో తీసుకున్నారు ఇవాళ ఒక ఎస్సీ పోస్టో ఈ పోస్ట్ వస్తే ఆ ఈ పోస్ట్ కానీ ఎస్సీ పోస్ట్ కానీ సంబంధించిన నియోజకవర్గంలో ఆ పోస్ట్ ఉంటే సంబంధించిన శాసనసభ్యుడు లెటర్ సిఫార్సు లెటర్ కావాలంటే 25 లక్షలు తక్కువ లేకుండా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఈ విధంగా అవినీతి బాగా పెరిగిపోయింది గత 60 సంవత్సరాలకు ఎప్పుడు కూడా ఇంత అవినీతి ఎప్పుడు కూడా లేదు ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద ఉన్న శాసనసభ్యులు మండల పరిషత్ ఎంపీపీలు జెడ్పీటీ అందరూ కూడా ఎవరి వంతు వాళ్ళు దోచుతుంటున్నారు ఈ రాష్ట్రాన్ని కాబట్టి తప్పకుండా దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి దీని మీద సిబిసిఐడి సిబిఐ అధికారులతో దర్యాప్తు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలానే చంద్రబాబు నాయుడిని ఏదైతే ముఖ్యమంత్రి స్థాయిలో విద్యార్థుల మీద కేసులు పెడతామంటే దాన్ని వెంటనే ఆ మాట విరమించుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి ఆ ముఖ్యమంత్రి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఎక్కడ ఎవరు కూడా ఏ రాష్ట్రం కూడా ఇటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఇవాళ హోదా అనేది ఈ రాష్ట్రానికి గౌరవం తెచ్చేది హోదా అనేది ఈ రాష్ట్రానికి పరిశ్రమ తెచ్చేది హోదా అనేది ఈ రాష్ట్రానికి అనేక రకాల రాయితీలు వచ్చేది అటువంటి రాయితీల కోసం అటువంటి పరిశ్రమలు వచ్చే హోదాని కోసం ఉద్యమం చేసే విద్యార్థుల మీద నాయకుల మీద పెట్టే కేసులు మీ మీద కూడా పెడతామని చెప్పి అంటాం చాలా విడ్డూరంగా ఉంది కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగినందుకు ముఖ్యమంత్రి తప్పకుండా భేషత్తుగా క్షమాపణలు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలానే ఇవాళ మన కృష్ణా జిల్లాలో గుడివాడ విజయవాడ రైల్వే లైన్ కొత్త రైల్వే లైన్ వేస్తుంటే ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి కూడా మరి ఏ విధంగా అయితే ఇవాళ కాళా మన నెల్లూరు జిల్లాలో
రామకృష్ణ వ్యక్తి ఏ విధంగా అయితే బ్లాక్ 5 కోట్ల రూపాయలు బ్లాక్ మెయిల్ చేయాలని చెప్పి అన్నాడు. అలానే ఇక్కడ జిల్లా మంత్రి కూడా ఒక ఆయన గుడివాడ విజయవాడ ఆధునికీకరణ చేస్తున్న రైల్వేల ఆధునికీకరణ చేస్తూ ఆ కాంట్రాక్టర్ మీద కూడా ఒత్తిడి చేస్తూ డబ్బు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్న సంగతి కూడా మరి తెలిసింది. దాని మీద వెంటనే విచారణ జరపాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అవినీతి బాగా పెరిగిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన స్థాయిలో ఏ విధంగా అయితే అవినీతి జరుగుతుందో ఎమ్మెల్యేల స్థాయిలో కూడా అదే విధంగా అవినీతి జరుగుతూ ఉంది. ఇవాళ ఉదాహరణ చెప్పాలంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు పెదబాబు గుంటూరు జిల్లాలో దందాలకి అంతు లేకుండా పోయింది. అక్కడ జరుగుతున్న రైల్వే కాంట్రాక్టర్ని బెదిరించి ఈ పనులు సాగడానికి వీల్లేదు, నాకు మామూలు ఇస్తేనే ఈ పనులు సాగాలని చెప్పి వాడిని బెదిరించి ఆ పనులు ఆపిన సంగతి జిల్లా ప్రజానీకానికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి దాని మీద ఎటువంటి స్పందన లేకుండా లేదు, కనీసం దాన్ని అరికట్టడం కోసం కూడా ఎటువంటి చర్య తీసుకోవడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇవాళ ఆ పెదబాబుని నయీం లాగా పోలుస్తున్నారు. ఆంధ్ర నయీం అంటే కోడెల పెదబాబు అంటున్నారు. దీని కారణం ఆ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ తెలిసినప్పుడు కూడా దీని మీద మాట్లాడకపోవడం అనేది సిగ్గు చేయడం చర్య. అలానే ఇవాళ నెల్లూరు జిల్లా వెంకటగిరి శాసనసభ్యుడు రామకృష్ణ సాక్షాత్తు అక్కడ ఎంతో అత్యవసరమైన కృష్ణపట్నం ప్రాజెక్టు పోర్టు, కృష్ణపట్నం పోర్టు వల్ల ఇవాళ మన రాష్ట్రానికి అనేక రకాలుగా ఆదాయాలు వస్తుంది, అంతర్జాతీయ స్థాయిలో అనేక రకాలుగా దిగుమతులు ఎగుమతులు ఆ కృష్ణపట్నం పోర్టు ద్వారా జరుగుతుంది. అక్కడ జరుగుతున్న రైల్వే లైను ఎక్స్టెన్షన్ ఆఫ్ రైల్వే లైను దానికోసం ఆ రైల్వే లైను పనులు జరుగుతుంటే 188 కోట్ల రూపాయలతో పనులు జరుగుతుంటే ఆ 188 కోట్లలో 5% ఇవ్వాలని చెప్పి ఈ రామకృష్ణ డిమాండ్ చేయటం, 5% కమిషన్ ఇవ్వకపోతే 5 కోట్లు డబ్బు అయినా ఇవ్వండి అని చెప్పి 5 కోట్లు డబ్బు కానీ ఆ వర్క్ వాల్యూలో 188 కోట్లలో 5% కావాలని చెప్పి ఖచ్చితంగా ఆ మేనేజర్ని పిలిచి సెల్ ఫోన్లో బెదిరిస్తే ఆ సెల్ ఫోన్లో ఆ మేనేజరు రామకృష్ణ వాయిస్ను కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇవాళ కూడా మరి ఆ వార్త బయటకు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇవాళ చీటికి మాటికి మిగిలిన పార్టీ నాయకుల మీద చిన్న సంఘటన జరిగితే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి ఇవాళ కేసు పెడుతున్నారు. సాక్షాత్తు ఆడియో వీడియోలో దొరికిన ఎమ్మెల్యేలు కానీ స్పీకర్ తనయుడు కానీ అలానే మన ఇక్కడ ఒక శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ అధికారిని చేసుకున్నాడు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక గెజెడ్ ఆఫీసర్ అధికారిని ఫారెస్ట్ అధికారిని చేసుకుని నిట్టినా కూడా ఆ ఫోటోలు చూపించినా కూడా ఆ శాసనసభ్యుడి మీద చర్య తీసుకోవాలి. అదే శాసనసభ్యుడు గత సంవత్సరం ఒక ఎమ్మెల్యే మీద ఒక తహసీల్దార్ మీద మండల తహసీల్దార్ మండల మ్యాజిస్ట్రేట్ మీద జుట్టు పట్టుకుని లాగా ఈడ్చుకొట్టిన సంగతి మన పేపర్లో ఫోటోలు కూడా చూసాం. ఆ శాసనసభ్యుడి మీద కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇటువంటి శాసనసభ్యులు కేవలం వీళ్ళిద్దరే కాదు, చాలామంది ఉన్నారు. ఇవాళ సాక్షాత్ మంత్రి ఇంట్లో 10 లక్షల సూట్ కేసు దొరికితేనే అధికారులు పట్టుకున్నారు సూట్ కేసుని. ఆ పని కోసం వస్తే 10 లక్షలు తీసుకోండి అని చెప్పి ఒక వచ్చిన విజిటర్ దగ్గర సూట్ కేసు దొరికితేనే ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి పూర్తిగా తనయుడు లోకేష్ తెలియకుండా ఏ ఫైల్ కూడా సర్క్యులేట్ కావట్లా. ఇవాళ మంత్రి స్థాయిలో పని జరగాలంటే ముందు లోకేష్ యొక్క పర్మిషన్ తీసుకొని ఆ ఫైల్ లోకేష్ దగ్గరికి వెళితే తప్ప మంత్రికి కూడా ఎటువంటి అధికారం లేదు. ఆఖరి మంత్రి పిఎల్ని పిఎస్ని వేస్తే అధికారం కూడా మంత్రికి లేకుండా లోకేష్ గుప్పిట్లో పెట్టుకుని ఇవాళ బ్లాక్మెయిల్ చేస్తున్నారు సంగతి ప్రజానికం గమనించాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగట్లా, ఎంత అవినీతి జరుగుతుందో ఇవాళ చెప్పడానికి వీలేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగినటువంటి అవినీతి ఒక ఆంధ్రప్రదేశ్లోనే అన్ని శాఖల్లో కూడా జరుగుతున్న సంగతి ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక సభలో ప్రత్యేక హోదా కోసం పోరాడే విద్యార్థుల్ని ఎవరైనా ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు వెళ్తే ఆ విద్యార్థుల మీద కేసులు కడతాం జాగ్రత్త అని చెప్పి విద్యార్థిని హెచ్చరించడం, విద్యార్థి తల్లిదండ్రులు కూడా ప్రత్యేక హోదా సమావేశాలకి వెళ్ళవద్దని చెప్పి చెప్పడం అనేది ఎంత సిగ్గుచేటో ఒక్కసారి ఆలోచించాలి. అదే ముఖ్యమంత్రి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రత్యేక హోదా కావాలి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదే మనకి శరణ్యం అని చెప్పాడు. కొన్ని చోట్ల ప్రత్యేక హోదా రాకపోతే నా రక్తం మరిగిపోతుందని చెప్పి అన్న ముఖ్యమంత్రి ఇవాళ విద్యార్థిని ఆ మాట అంటామంటే నిజంగా ముఖ్యమంత్రికి మతి చెల్లించిందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఒకసారి ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడటం, మరొకసారి ఇంకో మాట్లాడటం ఇవాళ ముఖ్యమంత్రి కోసం కాదు, ఈ ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజానీకం కోసం, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా తప్ప ఇవాళ ఏదో ప్రత్యేక ప్యాకేజీ అనేది
కేవలం కమిషన్ కోసమే ప్యాకేజీ. ఇవాళ పోలవరం ప్రాజెక్టు 18,000 కోట్ల తోటి టెండర్లు పిలిస్తే ఎస్ఎస్ఆర్ రేట్లు పెరిగాయని చెప్పి, ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచామని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఇసుక ఫ్రీ, ఇనుము రేటు తగ్గింది రాష్ట్ర ప్రజానికని తెలుసు, సిమెంట్ రేటు తగ్గింది, మెటల్ రేటు తగ్గింది, అన్ని రేట్లు తగ్గితే ఇవాళ రెట్టింపు చేసి 18,000 కోట్లకి 36,000 కోట్లకి పోలవరం ప్రాజెక్టుని పెంచి ఇవాళ కేంద్రం నుంచి ఆ డబ్బులు లాగి ఈ డబ్బులంతా కూడా రేపు రాబోయే 2019 ఎలక్షన్ కోసం ఈ డబ్బుని